నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. ఉగాది రాశి ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. వాళ్ళకు వచ్చేటప్పటికలగా గౌరవంలో 6 గౌరవం, 3 అవమానంగా ఉంటుంది. శోభకృత నామ సంవత్సరం. శోభని, శుభాన్ని, యశస్సుని చేకూర్చే నామ సంవత్సరం శోభకృత నామ సంవత్సరం. వీళ్ళకి ఏదైతే నేను చెప్పినట్టుగా ఆదాయ వ్యయాల్లో కొంత తేడా ఉంటుంది. అయితే చాలామంది కూడా ఏందబ్బా 8 ఆదాయం 11 ఖర్చు ఉంటుంది, అలానే మనకి గౌరవ మర్యాదల్లో కూడా కొంత తేడా ఉంది అనే పాయింట్ ఆలోచన చేస్తుంటారు. ఇక్కడ మనకి చూస్తే 8 ఆదాయం 11 ఖర్చు, 6 గౌరవం, 3 అవమానంగా ఉంటుంది. 8 ఆదాయం 11 ఖర్చులు ఏంటి? ధనస్సు రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు వల్ల ధనయోగం ఉంటుంది, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, చాలా బాగుంటుంది. వాళ్ళకి ప్రమోషన్లు రావటం, వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు, ప్రమోషన్లు రావటం, స్థానచలనాలు జరగటం అవకాశాలు ఉంటాయి. అలానే ధనస్సు రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, ఈ రెండు గ్రహాలు అతిపెద్ద గ్రహాలు కూడా చాలా సంవత్సరాల క్రితం ఏర్పడినవి. ఈ రెండు గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. పంచమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ధనాదాయం బాగా పెరుగుతుంది, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కూడా చాలా బాగుంటాయి. అలానే మూడవ స్థానంలో శని అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, గ్రోత్ అనేది బాగా పెరగటం, వ్యాపారాలు కూడా రకరకాల నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం, అలానే పిల్లలకు విద్యార్థులకు అధిక శ్రద్ధతోటి మంచి ఐఐటి లాంటి సీట్లు రావటం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాల్గొనటం అంతా బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. అలానే రాహు యొక్క బలం వల్ల వాళ్ళకి ఏంటంటే 5వ స్థానం రాహు ఉంటే సంతానం డెవలప్మెంట్ చెందలేదు, ఇంకా బాగా డెవలప్మెంట్ చెందాలని ఒక ఆతృత ఉంటారు. రాహు వచ్చేటప్పుడు 31 వరకు కూడా మేషరాశిలో ఉండటం, పంచమ స్థానం ఉండటం, తర్వాత చతుర్థ స్థానంలోకి రాహు వస్తాడు, అంటే మీనరాశిలోకి. మీనరాశిలోకి రాహు రావడం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము, వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండాలి. అంటే లాంగ్ రన్లో డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలానే కేతు యొక్క బలం వల్ల ఆధ్యాత్మికము, ధార్మిక క్షేత్రాలు, ధార్మిక పనులు, ప్రతి చోటుకు వెళ్ళటం, సహాయాలు సహకారాలు చేయటం, బంధువులతోటి అలానే సన్నిహితంగా ఉండటం, ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో కొంత మంచి వ్యక్తులతో పరిచయాలు, విందులు వినోదాలు, శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే దుస్తుల షాపులు అంటే క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు కానీ, ఆయిల్ బిజినెస్ చేసిన వాళ్ళు కానీ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కానీ, కిరాణా షాపు వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కానీ, చిరు వ్యాపారులకు కానీ, రోడ్డు మీద పెట్టుకునే పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులకు కానీ, రోడ్డు మీద వస్తువులు తినుబండారాలకు సంబంధించిన వ్యక్తులు కూడా చాలా మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అలానే ఆడవాళ్ళకు వచ్చేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆడవాళ్ళు ప్రత్యేకంగా బ్యూటీషియన్ సంబంధించిన సామాన్లు అమ్ముతుంటారు కదా, యాక్చువల్గా అంటే అందంగా అలంకరించుకునే కొన్ని అవి వాటికి ఆ షాపులు, అంటే హెల్త్ గ్లో లాంటి షాపులకి, అలాంటి వాటిలన్నిటి కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రంగా జీవించాలి అనే కొంత ఆలోచన కలగటం, ఆ స్వతంత్రంగా ఉంటూ కూడా భర్తకి సపోర్ట్ చేయాలి, ఇద్దరు కూడా ఫ్యామిలీ పరంగా బాగుండాలని ఒక ఇంటెండ్తో ముందుకెళ్తారు. దానివల్ల వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే వీళ్ళకి ఇంకా మిగతా వాటిలన్నిటికీ మనం చూసుకుంటే మంచి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకని మరి ఆదాయ వ్యయాల్లో తేడా ఉందంటే, మంచి పనుల కోసం కొంత ఖర్చు చేస్తారు. వాళ్ళ ఇంటి మీద ఇంకొక అంతస్తు వేసి గృహ నిర్మాణం, వాహనాలు కొనుగోలు చేయటం, నూతన వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టడం, క్షేత్ర దర్శనాలు, ఆరోగ్యానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టడం, అలానే వ్యవసాయ భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, దానికి అసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది, కన్వర్ట్ అవుతున్నట్టు. అంటే డబ్బు కాస్త కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానివల్ల వీళ్ళు ఏం పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేమి లేదు. ప్రతిదానికి కూడా కొంత కన్వర్ట్ అవుతుంది, కొంత మార్పులు జరుగుతాయి జీవితంలో, సహజంగా న్యాచురల్గా జరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏదో పెద్దగా ఆందోళన చేసుకొని
మాకేదో ఖర్చు అవుతుంది అని అనే పాయింట్ ఆలోచించి ఎక్కర్లా. డబ్బులు ఎప్పుడు కూడా అసెట్స్ రూపంలో మారితే ఇంకా మంచిది అని అర్థం. డబ్బు కంటే ఆస్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆస్తికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆస్తి పెరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది అని అర్థం. అందులో ప్రతి పనిలో కూడా వాళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి, విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లోకి వెళ్ళే వ్యక్తులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఏదో కంపెనీ త్రూ కానీ అలానే వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల కానీ జరుగుతుంది. అలానే విదేశాల్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు, గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, వాళ్ళకి ఆ దేశపు సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తారు, ఆ సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు ఉండటం. అలానే విదేశాల్లో చదువులు చదువుకునే వ్యక్తులకు కూడా బాగుంటుంది, చదువులు చదువుకునే అవకాశాలు కూడా బాగుంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి అంతా కూడా బాగుండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. చాలా గోచారీత్యా ట్రాన్స్లేట్ సిస్టమ్ ప్రకారంగా శని బాగున్నాడు, గురువు బాగున్నాడు. కొంతమందికి ఏంటంటే సందేహం, ఇవన్నీ కూడా గోచార ఫలితాలు, కానీ బర్త్ చార్ట్ కూడా కొంత బాగుండాలి. అంటే బర్త్ చార్ట్ సపోర్ట్ చేయకుండా ఓన్లీ గోచారం అనేది కొంతవరకే 20% మాత్రం సపోర్ట్ చేస్తుంది. కొంతమంది ధనుసు రాశి వాళ్ళు ఆలోచన చేస్తారు, బర్త్ చార్ట్ బాగలేదంటే దాని యొక్క దోషాలు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు దోషాలు మనం పరిహారం చేసుకుని ముందుకెళ్తే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలానే స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి, కొంత గృహంలో కొన్ని మార్పులు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొన్ని స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి లైఫ్లో, ఒక గోల్, ఒక యాంబిషన్, అలాంటివి తీసుకొని ఉండలేకపోతారు. అలానే కొంత స్వల్పంగా అనారోగ్యం వల్ల కొంత డబ్బులు అవుతుంది ఇందా చెప్పినట్టుగా. అలానే గృహంలో మార్పులు, కొన్ని పనులన్నీ కూడా వాయిదాలు వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్త్రీలతో కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. ఆకస్మికంగా ధనలాభం, నూతన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేయటం, కుటుంబం అంతా సంతోషంగా ఉండటం, వ్యాపారం మూలకంగా కూడా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయి. ధనుసు రాశి వాళ్ళకి గురువు శని యొక్క ఫలితం అనేది చాలా బాగుంటుంది. అలానే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, సంతానం లేని వ్యక్తులు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉంటాం వల్ల సంతానం కలుగుతుంది. అలానే బ్రైడ్ గ్రూమ్, వివాహాలు కావట్లేదు గత సంవత్సరం నుంచి కూడా మాకు, శుభకృత నామసంవత్సరం వివాహాలు కావట్లేదు, ఇప్పుడు అవుతాయా అంటే ఇప్పుడు అవుతాయి ఖచ్చితంగా, డెఫినెట్లీ శుభకృత నామసరం వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతుంది, విద్యార్థులకు మంచిది, స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారం చేసే ఉద్యోగస్తులు అందరికీ కూడా మంచిగా ఉంటుంది. వీళ్ళు ఎలాంటి ఆలోచన చేయక్కర్లేదు ప్రతి దానిలో కూడా. కానీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి, వీళ్ళ యొక్క ఆరోగ్యంలో కొంచెం శ్రద్ధ తీసుకొని కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలు రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే ఇస్ బెటర్ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఎటువంటి రెమెడీస్ గురువు గారు? రెమెడీస్లో వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఒక మంత్రాన్ని వాళ్ళు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని. అలానే ఇంకొకటి ఏమిటంటే, ఓ నమస్య పంచాక్షరి, అన్ని ఆటంకాలు కలగకుండా గణపతిని గరిక నీళ్లతోటి ఆరాధన చేయటం, వీలైతే గణపతికి అభిషేకం, ఇంట్లో గణపతి హోమం, గణపతి అభిషేకం పంచామృతాలతోటి, పండ్ల రసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి శుభాలన్నీ కూడా జరుగుతాయి. అలానే పెళ్ళి కానీ యువకులు యువతులు ఎక్కడైనా సరే శివపార్వతుల యొక్క కళ్యాణము, అదొకటి. తర్వాత నెక్స్ట్ ఎక్కడైనా సరే కళ్యాణంలో చేయటమే కాకుండా పాల్గొనటం కూడా చాలా మంచిది, దానివల్ల కూడా వాళ్ళకి అన్ని కూడా శుభాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. శోభకృత నామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళందరికీ కూడా శుభాలన్నీ కూడా కలగాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.